పల్నాడు జిల్లా క్రోసూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు బీజేపీ గురించి పల్లెత్తు మాట అనని జగన్ క్రోసూరు సభలో ఓ మాట అన్నారు. వైసీపీకి బీజేపీ అండ ఉండకపోవచ్చు అంటూ జగన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో కొత్త చర్చకు కారణమయ్యాయి. తనకు బీజేపీ కానీ మరే పార్టీ కానీ తనతో ఉంటుందని అనుకోవడం లేదన్నారు. తనకు ఎవరి అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు. మరోవైపు ఎప్పుడు విపక్షాలపై విరుచుకుపడే జగన్ ఈసారి మాత్రం వెనక్కి తగ్గారు. ఎవరిపైనా విమర్శలు చేయలేదు. చివరిగా వైసీపీని టార్గెట్ చేసిన బీజేపీ అగ్రనేతలపై సైతం విమర్శలు చేయలేదు జగన్. ఎక్కడా అమిత్ షా పేరు కానీ నడ్డా పేరు కానీ ప్రస్తావించలేదు. జగన్ అన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగన్ అన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ జగన్ అన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. జగన్ సభ గురించి మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సుభాన్. సుభాన్, జగన్మోహన్ రెడ్డి విమర్శల ఖాతాలో మరొక పేరు చేరింది. తాజాగా బీజేపీ పైన విమర్శలు చేస్తూ జగన్ తన బీజేపీని తన ప్రత్యర్థిగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి తాను పాల్గొన్న ప్రతి సభలోనూ లేకపోతే ప్రతి సమావేశంలోనూ కూడా నాలుగు పేర్లు చెప్తా ఉన్నాడు. ప్రధానంగా వచ్చేసరికి TV5, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు పవన్ కళ్యాణ్ పేర్లు. ఈ నలుగురిని కూడా విమర్శిస్తూ, అంటే చతుష్టయంగా కీర్తి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేసేవాళ్ళు. వీళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, నా పైన చెడు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఈ నాలుగు పేర్లు కూడా ప్రతిసారి అతని ఇద్దరిలో కూడా కలవరించే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఈ ఘటన, ఈ నాలుగు పేర్ల ఘటన బీజేపీని కూడా కట్టడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వచ్చేసరికి గత రెండు రోజులుగా కూడా బీజేపీ కేంద్ర నాయకులైన అమిత్ షా, నడ్డాలు ఏపీలోని వైసీపీ యొక్క ప్రభుత్వ అవినీతి కార్యకలాపాల పైన, లేకపోతే అవినీతి పెళ్లిముగుతున్న అవినీతి పైన కానీ పలు విమర్శలు చేశారు. ఆ విమర్శల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా బీజేపీ నాయకుల విమర్శలలోకి ప్రతి కౌంటర్ విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు క్రోసూరులో జరిగిన సభలో మామూలుగా యథావిధిగానే TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించేసి వీళ్ళన్నా నాకు ఉండకపోవచ్చు అంటూ బీజేపీ అండ కూడా నాకు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక పదం వాడాడు. అయితే ఈ పదము వాడటం అనేది వ్యూహాత్మకంగా వాడాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీపై విమర్శలు చేయాలంటే వైసీపీ పాలన అవినీతిమయమని చెప్పేసి అమిత్ షాతో పాటు నడ్డా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ఆ వ్యాఖ్యానాలను ఖండించే పని అయితే నేరుగా అమిత్ షా, నడ్డా పేర్లు ప్రస్తావిస్తూ నా ప్రభుత్వం పైన విధంగా విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి విమర్శలు వాళ్ళ మీద చేయాలి. అయితే ఆ విధంగా ప్రతి విమర్శలు చేయకుండా కేవలం బీజేపీ తనకు తోడుగా ఉండకపోవచ్చు అని అనటం ద్వారా వ్యూహాత్మకంగా అతను ఈ వ్యాఖ్యానాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ యొక్క బీజేపీ అండదండలు నాకు రేపు ఉండకపోవచ్చు అని ఒక ఆ పదం ద్వారా కొంతమంది ఓటర్లు తన వైపుకు తిప్పుకునే ఒక గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారని ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తనకు బీజేపీ తోడుగా లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 4 సంవత్సరాల పాటు ఏపీలో వైసీపీ అధికారంలో కొనసాగే పరిస్థితి ఉండదు కదా. ఎందుకంటే రాష్ట్రంలో అడ్డగోలుగా చేస్తున్న కార్యకలాపాలు, ఏదైతే ఈ పాలనా వ్యవహారాలు, అవగాహన రాజ్యంతో చేస్తున్న పాలనా కార్యకలాపాల వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో దివాలా తీసింది. కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నట్టుగా కానీ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించడం కానీ అప్పులు చేసుకునే అనుమతి కానీ ఇస్తే ఈ పాటికి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలి
కనీసం రోజువారీ కార్యకలాపాలు కూడా సాగించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడేది. అయితే మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రంలోని బీజేపీ కొంత ప్రత్యేక ప్రేమను గడపరుస్తా ఉంది. దీంట్లో భాగంగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి చేస్తున్న అప్పులను చూసి చూడనట్టు పోతామండి. అంటే పరిమితికి మించిన అప్పులు చేయడానికి అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనపట్టలేదు. పైగా నిధుల కొరత ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎప్పుడో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోటు ఏదైతే 10,000 కోట్లు పైబడి ఇప్పుడు తాజాగా చెల్లించి జగన్ ప్రభుత్వాన్ని అవకాశం ఉన్నంత మేర ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజుకు కూడా కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతోట ఇక్కడ బండిని నడుపుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రేపు బీజేపీ నాకు అండగా ఉండదు అని చెప్పేసి అనడం అనేది వ్యూహాత్మకంగా కొంతమందికి అంటే ఒక మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడనే అనుమానాలకు కారణంగా మారింది. సో ఈ మైండ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన క్రోసూరు సభలో ప్రారంభించిన ఈ మైండ్ గేమ్ ఎటువంటి ఫలితాలను ఇస్తుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం పట్ల బహిరంగంగా విమర్శలు చేసిన అమిత్ షా నడ్డా పేర్లు ప్రస్తావించకుండా కేవలం బీజేపీ అనటం ద్వారా ఇది వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలు అని భావిస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సుభాన్, థ్యాంక్ యూ రమేష్. మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లు షార్ట్.